పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోడు భూములపై సీఎం కేసీఆర్ కు భట్టి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ హక్కులు కోల్పోయారని ఆరోపించారు. బొగ్గుబావులు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారన్నారు ఆయన. సింగరేణిలో ఇప్పటికే సుమారు 60,000 మంది స్థానికులు ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో 1,000 మంది ఉద్యోగాలు కూడా మిగలబోవన్నారు భట్టి. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోడు భూములపై సీఎం కేసీఆర్ కు భట్టి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ హక్కులు కోల్పోయారని ఆరోపించారు. బొగ్గుబావులు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారన్నారు ఆయన. సింగరేణిలో ఇప్పటికే సుమారు 60,000 మంది స్థానికులు ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో 1,000 మంది ఉద్యోగాలు కూడా మిగలబోవన్నారు భట్టి. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పోడు భూములపై సీఎం కేసీఆర్ కు భట్టి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పంపిణీ చేసిన పోడు భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ హక్కులు కోల్పోయారని ఆరోపించారు. బొగ్గుబావులు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారన్నారు ఆయన. సింగరేణిలో ఇప్పటికే సుమారు 60,000 మంది స్థానికులు ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో 1,000 మంది ఉద్యోగాలు కూడా మిగలబోవన్నారు భట్టి.